సీట్ ఎవరిది? ఎన్టీఆర్ది. కొట్టుకొచ్చి సీఎం సీట్ ఎవరిది? ఎన్టీఆర్ది. పార్టీ వాళ్ళది, సీఎం సీట్ వాళ్ళది, నీదేముంది ఇందులో? ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన చంపి మళ్ళీ ఆయనకు దండేస్తా ఉంటావు. బాలయోగి గారు ఎలా చనిపోయారు? మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు? నీకంటే నరహత్య చేసేవాడు ఎవడన్నా ఉండడా? రాజకీయాల కోసం, నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా? అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు. రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు. నువ్వు బతికే ఉండవు, నువ్వు ఇంకా పోలా. నువ్వున్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు. ఏదో ఒక రకంగా ఆశ తీర్చుకోవడానికి అడ్డదారులు 3 శాఖలు మంత్రిని చేసుకున్నావు. ఇది నీ బతుకు. రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపరిచే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు. దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి. అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఎవరితోనైనా నేను చర్చకు సిద్ధం. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. చర్చకి గానా కూర్చుంటాం మేమని సవాళ్ళు ఇస్తారు. కాకపోతే మీరు చావలేని దొంగలు, చావలేని సన్నాసులు, మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు. 24 గంటలు టైం ఇస్తా ఉన్నా. 24 గంటల్లో రాజధానిలో పలానా జరిగిందని చెప్పి నేను నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవడైనా సరే మేము సిద్ధమే అని చెప్పి వచ్చేవాడు ఉంటే రావచ్చు, లేదా చేతకాని సన్నాసుల్లో మిగిలిపోతారు. 24 గంటల టైం ఇవాళ 8 అయింది, రేపు 8 గంటలకు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, ఎట్లా రమ్మంటే అట్లా వస్తా. పోలీసులు కాదు, ఎవరు కాదు, ఎవడో లేకుండా వస్తా. చర్చకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవసరం లేదు. మేము చర్చకు సిద్ధం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాజధానిని ఎవడు నాశనం చేశాడో నేను చెప్తా. రైతులను ఎవడు భయపెట్టి భూములు లాక్కున్నాడో నేను చెప్తా. నీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఉంటే ఈ సవాళ్ళు స్వీకరించాల్సిన అవసరం ఉంది. స్వీకరించలేక అక్కడ ఒక మైకు దొరికిందని చెప్పి నలుగురు ఉల్టాగాలు నమ్మటేసుకొని ఏలూరు సామశివరావు నీకు అడేం వెలగబెట్టాడయా? ఏలూరు సామశివరావు అనే వ్యక్తి అసైన్డ్ భూములు తవ్వుకొని ఆ గోతుల్లో పడి ముగ్గురు చనిపోతే వాళ్ళకి తలా 10,000 మేము సహాయం చేశాం. ఇప్పటికీ సాక్ష్యాలు ఉన్నాయి. అసైన్డ్ భూములు లాక్కున్నట్టుగా, అసైన్డ్ భూములు తవ్వినట్టుగా చెరువు కొండ పోరం మోకులన్నీ తవ్వుకొని అమ్ముకొని ఏలూరు సామశివరావు అమ్ముకొని బాగుపడతానంట, ఇత్తంట, నంగంట ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. నీ బతికేంది రాష్ట్రానికి తెలుసు, నీ క్యారెక్టర్ ఏంది రాష్ట్రానికి తెలుసు. అలాగని చెప్పి నేను దొంగను కదా, మిగతా వాళ్ళందరినీ దొంగలను చేద్దామంటే మాత్రం ప్రజలందరూ చూస్తూ ఉండరు. నొక్కడు గమనించుకోవాలని అవసరం నీకు అంత అయినా ఉంది. కాబట్టి ఇదే చెప్తా ఉన్నావు, నీ ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు 4 దగ్గర పెట్టుకోవాలి. నువ్వు ఒక 20,000-15,000 మంది జనాలను చూసి జబ్బలు కొట్టుకుంటే, భీమిలి సభ చూసావు కదా, ఏలూరు సభ చూసావు కదా, రేపు అనంతపురం సభ చూడటానికి సిద్ధంగా ఉండు. ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వచ్చి చూసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్ దగ్గర పెట్టుకొని మంచి డాక్టర్ల దగ్గర పెట్టుకో. ఏమో చెప్పలేం, ఎటు తన్నుద్దో కూడా, నీ వయసు అలాంటిది. కాబట్టి 4 జనాలను చూసుకొని ఒక ఆకురవడిల్ని వాళ్ళని స్టేజ్ మీద పోగేసుకొని నీ ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చూస్తా ఉన్నాను. మళ్ళీ చెప్తా ఉన్నా, అమరావతిలో ఎవడు ఏం చేశాడో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను. ఎప్పటికైనా మీరు సిద్ధమేంటే నేను సిద్ధమే. దయచేసి మా ఎస్సీలను బీసీలను దొంగలుగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తే తాట తీస్తాం, మరొకసారి చెప్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఏలూరు సభకు సిద్ధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూడాలి. ఏలూరు సభలాగా మళ్ళీ అనంతపురం సభ జరుగుతా ఉంది, ఆ సభ చూసి ఉంటాం. రేపు ఈ 280 ఎకరాల్లో సభ జరుగుతా ఉంది, ఆ సభ చూసిన తర్వాత ఉంటావో పోతావో మరి ఒకసారి ఆలోచించుకోవాలని అవసరం చంద్రబాబు నాయుడుకి ఉందని చెప్పి తెలియజేస్తాం.